అమ్మాజీ కథలు అమ్మాజీ కథల శ్రోతలకు స్వాగతం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ నేడు వినబోతున్న కథలో ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి తెలివైన ప్రశ్నలకు అదే తీరుగా జవాబు చెప్పడం ఒక మంచి సమాధానం అవుతుంది సహాయం కోసం వచ్చిన పేదవాడిని రాజు కొన్ని ప్రశ్నలు వేసి వాటికి జవాబు చెప్పమని అడుగుతాడు పేదవాడు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే అతని కూతురు తండ్రికి ధైర్యం చెప్పింది ఎలాంటి జవాబులు చెప్పి పంపింది చివరకు రాజు ఏమి చేశాడు ఈ కథ తెలుసుకోవడానికి పూర్తిగా వినండి కథలోకి వెళ్దాం చందమామ కథ పరీక్షలు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మార్చి సంచిక నుండి ఒకనొక దేశంలో ఒక పేదవాడు ఎలాగూ సంసారం గడపలేక రాజు వద్దకు పోయి సహాయం వేడాడు రాజు పేదవాడి కోరిక విన్న మీదట నిన్ను నాలుగు ప్రశ్నలు అడుగుతున్నాను అన్నిటికన్నా వేగమైనదేది అన్నిటికన్నా బలం కలదేది అన్నిటికన్నా మెత్తనైనదేది అన్నిటికన్నా ఆనందకరమైనదేది రేపటిలోగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు పేదవాడు ఈ ప్రశ్నలను మననం చేసుకుంటూ ఇంటికి వెళ్ళి సమాధానాలు తట్టక తికమకపడసాగాడు అతని కూతురు పదిహేడేళ్ల పిల్ల తండ్రిని చూసి ఏమిటి నాన్న దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది రాజుగారిని యాచించబోయాను ఆయన నన్ను నాలుగు ప్రశ్నలు అడిగి రేపటిలోగా సమాధానాలు చెప్పాలన్నారు అటువంటి ప్రశ్నలకు నేనే సమాధానాలు చెప్పగలను అన్నాడు పేదవాడు అతని కూతురు ప్రశ్నలు విని దీనికి ఎంత ఆలోచన దేనికి నాన్న అన్నిటికన్నా వేగమైనది గాలి అన్నిటికన్నా బలమైనది భూమి ఎందుకంటే ఎంత బలం గల ప్రాణులను కూడా భూమే బలమిస్తుంది అన్నిటికన్నా మెత్తనైనది చెయ్యి హంసతూలికా తల్పం మీద పడుకున్నవాడు కూడా చెయ్యి ముడిచి తల కింద పెట్టుకుంటాడు అన్నిటికన్నా ఆనందకరమైనది నిద్ర ఇంకా దేని చేత పోని దుఃఖం కూడా నిద్రలో పోతుంది అన్నది పేదవాడు ఈ సమాధానాలకు సంతోషించి మర్నాడు ఉదయమే రాజు వద్దకు వెళ్ళి సమాధానాలు నాలుగో చెప్పాడు ఈ సమాధానాలు నీ అంతటే నీవే తెలుసుకుని చెప్పావా లేక ఎవరైనా నీకు చెప్పారా అని రాజు అడిగాడు నా కూతురు పదిహేడేళ్ల పిల్ల చెప్పింది అన్నాడు అతను రాజు ఆశ్చర్యపడి నీ కూతురు అంత తెలియగలదా అయితే ఈ పోగు తీసుకుపోయి నీ కూతురికిచ్చి రేపటిలోగా దీనితో నాకొక జరి ఉత్తర్యం చేసి పెట్టమను అని జానడి పోగొకటి అతని చేతికి ఇచ్చాడు అతడు హతాశుడై ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రిని చూసి కూతురు ఏ నాన్న రాజుగారికి నీ మీద ఇంకా దయ కలగలేదా అన్నది ఆయన ఇంకో పరీక్ష పెట్టాడు ఈ నూలిపోగుతో రేపటిలోగా నీవాయనకు జరి ఉత్తర్యం చేసి ఇవ్వాలట అన్నాడు తండ్రి అదెంత భాగ్యం నాన్న నువ్వు ఒక చీపురు పుల్ల పట్టుకెళ్ళి రాజుగారికి ఇయ్యి దానితో మగ్గం తయారు చేసి ఈ సాయంత్రంలోగా ఇవ్వమను జిరి ఉత్తరయం అలాగే చేసి పెడతాను అన్నది పేదవాడి కూతురు పేదవాడు చీపురు పుల్ల ఒకటి తీసుకొని రాజుగారి వద్దకు పోయి కూతురు చెప్పిన మాటలే అన్నాడు రాజు ఒక క్షణం ఆలోచించి ఏమో అనుకున్నాను నీ కూతురు చాలా ప్రయోజకరాలే నూరు కోడిగుడ్లు ఇప్పిస్తాను వాటిని పదగపెట్టి రేపు ఉదయానికల్లా పిల్లలు చేయించి నా వద్దకు పంపమని నీ కూతురుకు చెప్పు అన్నాడు ఇదంతా ఏదో ప్రమాదానికే వచ్చిందని భయపడుతూ అతడు నూరు కోడిగుడ్లు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు అతని కూతురు మాత్రం నిశ్చింతగా ఈ గుడ్లతో అట్లు కూర పులుసు వగేరాలు చేసి మూడు పూట్ల తండ్రికి పెట్టి తాను కూడా తిన్నది మన్నాడు ఆమె తండ్రితో ఈ విధంగా అన్నది నాన్న రాజుగారి వద్దకు పోయి గుడ్లన్నీ పొదిగాయని చెప్పు అయితే కోడిపిల్లలు ఏ ఆహారం ముట్టడం లేదని ఒక్కరోజు వ్యవసాయంతో పండిన ధాన్యం తప్ప అవి తినేటట్టు లేవని అలాంటి ధాన్యం ఉంటే ఇప్పించమని అడుగు లేకపోతే కోడిపిల్లలన్నీ చచ్చిపోతాయని చెప్పు అతను ఈ మాటలే రాజుకు చెప్పాడు రాజు చాలా సంతోషపడ్డాడు ఆయన అతనితో ఇంటికి వెళ్ళి నేను రెండు గడియల్లో మీ ఇంటికి వస్తున్నానని నీ కుమార్తెతో చెప్పు అన్నాడు సంగతి తెలియగానే అతని కూతురు ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి గడపలకు పసుపు రాసి పచ్చతోరణాలు కట్టింది కాసేపట్లో రాజుగారు గుర్రం మీద వచ్చి పేదవాడింటి ముందు గుర్రం ఆపాడు కానీ దిగలేదు రాజుగారిని ఆహ్వానించడానికి రాబోతున్న అతని కుమార్తె కూడా వాకిల్ గుమ్మం దాటపోతూ ఒక కాలు మాత్రం బయట వేసి ఆగిపోయింది గుర్రం మీద ఉన్న రాజు ఆ పిల్లకేసి చూసి అమ్మాయి నేను దిగి మీ ఇంట్లోకి రాబోతున్నానా గుర్రాన్ని నడుపుకుని ముందుకు సాగబోతున్నానా అని అడిగాడు అతని కూతురు చిరునవ్వు నవ్వి మహాప్రభు మీరు నాకన్నా గొప్పవారు తెలియగలవారు చదువుకున్నవారు నేను లోపలికి వెళ్ళబోతున్నానో బయటికి రాబోతున్నానో మీరు చెప్పగలిగితే మీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను అన్నది రాజు సంతోషించాడు గుర్రం దిగి లోపలికి వచ్చి పెద్ద వరహాల సంచి అతని చేతికి ఇచ్చాడు తర్వాత ఆయన ఆ పెదవాడి కుమార్తెనే పెళ్ళాడి ఆమెను తన పట్టప్రాణిని చేసుకున్నాడు కథ కంచికి